నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జ్యోత్స్న. ఈరోజు పాత మట్టిని ఏమేం కలుపుతున్నానో చూపిస్తున్నా. చాలా రకాల సీడ్స్ ఈరోజు నేను నాటబోతున్నా అండి. అవన్నీ ఏ సీడ్స్ ఎలా నాటాలో అవన్నీ చూపిస్తాను. ఇది మనము కిచెన్ కంపోస్ట్, గార్డెన్లో వచ్చినటువంటి కలుపు, తర్వాత మనం గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చినటువంటి మట్టి ఆకులు అన్నీ కలిపి చేసిన కంపోస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ ఉంది, బాగుంది అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, లైక్ చేయండి. మనం పాత మట్టి మార్చినప్పుడు కంటైనర్స్లో మట్టి గట్టిగా అయిపోతుంది. మనం కలిపిన కోకోపీట్ కానీ, కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ అంతా మట్టిగా మారిపోతుందండి. ఒక 2 ఇయర్స్ అట్లా అయిందంటే ఆ మట్టి గట్టిగా అయిపోతుంది. అంటే మనం కలిపిన కోకోపీట్ కూడా మట్టిలాగా మారిపోతుంది కాబట్టి మళ్ళీ మనం అన్నీ మిక్స్ చేసుకోవాల్సిందే అండి. పాత మట్టి ఇవి తీస్తూ నేను అన్నీ కలుపుతున్నాను. ఎందుకు అంటే మళ్ళీ కొత్తగా మళ్ళీ 1-1.5 ఇయర్ వరకు మట్టి మంచిగా గుల్లగా ఉంటుందండి. ఇప్పుడు నాది గట్టిగా అయిపోతుంది, అందుకే మారుస్తున్నా. ఇదంతా నేను కోకోపీట్ ఇప్పుడు పైన చల్లింది, చూడండి ఏమన్నా ఉంటే తీసేస్తున్నాను. ఎంత బాగా కంపోస్ట్ రెడీ అయింది చూడండి. ఎక్కువ మొత్తంలోనే మనం కంపోస్ట్ కలుపుకుంటే, కోకోపీట్ కలుపుకుంటే మట్టి గుల్లగా ఉంటుంది. చూసారా, తీసిన దాంట్లోనే హోల్స్ పైన ఒక రాళ్ళు పెట్టాను, దానిపైన కోకోపీట్ వేస్తున్నా. కోకోపీట్ వేయడం వల్ల వాటర్ మంచిగా డ్రైన్ అవుతుంది, మట్టి తట్టుకోకుండా ఉంటుంది. కలర్ వాటర్ బయటకు రాదండి, ప్లెయిన్ వాటర్ బయటకు వస్తుంది. అందుకే హోల్స్ పైన కోకోపీట్ వేయాలి. ఇది క్యాబేజీ సీడ్స్ అండి. పాతవి మరి ఎంతవరకు జర్మినేట్ అయితాయో తెలియదు. నేను లాస్ట్ ఇయర్ తెచ్చిన సీడ్స్, అవి అయితే నాటుతున్నాను. రాలేదనుకోండి మళ్ళీ కొత్త తెచ్చి నాటుకోవాల్సిందే. గ్యాప్ ఉండేలాగా దూరం దూరంగా ఒక 2 సీడ్స్ పెట్టాను. ఇది కోకోపీట్, ఎందుకంటే అవి సన్నగా ఉంటాయి సీడ్స్, దాని మీద కోకోపీట్ చల్లి లైట్గా మట్టి చల్లేస్తున్నాను. ఎందుకంటే అవి బరువు ఎక్కువైపోయి మట్టి ఎక్కువైందనుకోండి జర్మినేట్ అవ్వవు. ఇది చూసారా, ఆన్లైన్లో తెప్పించాను ఈ మొక్కను, జాగ్రత్తగా తీసి నాటుపెట్టానండి. మనము వెదర్ అలవాటు కావాలని కొన్ని రోజులు ఒక 10-15 డేస్ పక్కన పెట్టాను కదండి, అదే మొక్క ఇది. కొంచెం క్లిప్ మిస్ అయింది, నేను మొక్క తీసే క్లిప్, అందుకే నేను అది చూపించలేకపోయాను. నాటుపెట్టిన తర్వాత వచ్చిందండి. ఆన్ అయింది అనుకున్నాను వీడియో, నేను చూసుకోలే, ఆన్ కాలేదు, అందుకే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. ఇవన్నీ 16 నెంబర్ కుండీలలో పెద్ద మొక్కలు పెడుతున్నా అండి. ఇందులో టమాటా కూడా ఉంది, అది సైడ్కి, ఇది పెరిగేలోపు అది అయిపోతుందండి టమాటా. జాగ్రత్తగా నేను మొక్కను నాటుపెట్టాను, మొక్క చుట్టూ ప్రెస్ చేశానండి చక్కగా. చూసారా, ఇది మనము పాత మట్టిలో కలుపుతున్న మట్టి అన్ని చూడండి. ఎగ్ సెల్స్, ఎగ్ షెల్స్ ఎలా పౌడర్ లాగా అయిపోయినాయి కంపోస్ట్లో. చూసారా, మనం గార్డెన్ పెంచాలంటే మాత్రం ఓపిక అవసరం అండి. తప్పకుండా ఓపికతోటి పనులు చేసుకుంటేనే నడుస్తుంది. కానీ మన కోసం మనము అంటే పనులు చేసుకోవడంలో కష్టం అనుకోవద్దండి. ఇది మన హెల్త్ కాపాడుతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది, తర్వాత హెల్దీ ఫుడ్ తినడానికి వీలవుతుంది. కష్టమైనా మనం కష్టంగా భావించకుండా చేసుకుంటే చాలా మంచిది నన్ను అడిగితే.
మేమైతే చాలా లాభపడ్డామండి. చాలా ఈ తోట పెంచుకోవడం వల్ల, నేను ఏదో సరదాగా స్టార్ట్ చేసింది, తోట పెంచడం వల్ల చాలా ఆరోగ్యపరంగా చాలా లాభం జరిగింది. ఇవి చెమ్మకాయలు, మీరు తమ్మ అంటారు. వైట్ లైన్ లాగా ఉంటుంది, అది పైకి పెడతారు. కొంతమంది తమ్మ అంటారు, మా వైపు చెమ్మకాయలు అంటామండి. చూడండి, మనకు అది అంటే గార్డెన్లో వచ్చిన చెత్త కూడా ఇట్లా మనం కొంచెం మట్టి వేసి మళ్ళీ ఈ చెత్త వేసి పైకి వెళ్ళి మట్టి వేస్తే అదంతా కంపోస్ట్ తయారవుతుంది. కాబట్టి ఏంటంటే ఏది వేస్ట్ పోదండి మనకు తోటలో, ప్రతిదీ మనం మట్టిగా మార్చుకోవచ్చు. మా ఇంట్లో ఏ చెత్త బయట పోదండి. కవర్స్ లాంటివి ఏమన్నా ఉంటే అవి పనికిరాని తప్ప కిచెన్లో కానీ గార్డెన్లో కానీ వచ్చిందంతా మళ్ళీ కంపోస్ట్గా మారి మళ్ళీ మనకి ఎరువుగా అయ్యి మనకు మంచి పంట ఇవ్వడానికి వీలవుతుంది. కాబట్టి ఏంటంటే మనం ఏది పడేయడానికి అవసరం లేదు, అన్నీ కంపోస్ట్గా మార్చుకోవచ్చు. కొంచెం కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు కంపోస్ట్లో చింతపండు గుజ్జు వేయచ్చా. తప్పకుండా వేయచ్చండి, చింతపండు గుజ్జు వేయచ్చు, అన్నీ వేయచ్చు, ఏదైనా వేయచ్చండి. ఒక నాన్ వెజ్ బోన్స్ తప్ప మిగిలిన అన్ని వేయండి, ఎందుకంటే అది కూడా కంపోస్ట్ అవుతుంది కానీ మనది చాలా తక్కువ టైంలో మనం కంపోస్ట్ చేసుకుంటాం. ఈ చిన్న చిన్న మిద్దె తోటల్లో తక్కువ కాబట్టి మనకు అవి కంపోస్ట్గా మారక వేళ్ళకు కుచ్చుకోవడం జరుగుతుంది. అందుకని మనము వాటిని మాత్రం వేయద్దు. ఇది దుంపబచ్చలి సీడ్స్, కొన్ని మిర్చి నారు వేస్తున్నా అండి. మళ్ళీ మనకు నెక్స్ట్ సీజన్ కోసం మిర్చి నారు వేస్తున్నాను. అన్నిటిపైన ఏ సీడ్స్ పెట్టినా నేను నాటిన తర్వాత ఫస్ట్ కొంచెం కోకోపీట్ చల్లుతా అండి. అంటే సీడ్స్ పైన బరువు ఉండకుండా వాటర్ సరిగా ఉండే విధంగా అది యూజ్ అవుతుంది. దాని పైన ఉండి మట్టి చల్లుతాను. ఎప్పుడైనా వానపాములు చూసానా, మన మట్టిలో వానపాములు ఉన్నాయంటే మన మట్టి ఆర్గానిక్ అన్నమాట. ఇది దుంపబచ్చలు అండి, దుంపబచ్చలు పెడుతున్నాను. మళ్ళీ సమ్మర్కి మనకు మంచి వస్తుంది. దూరంగా ఒక రెండు రెండు ముక్కలు పెట్టి వచ్చేలాగా 2-2 సీడ్స్ పెడుతున్నాను. కొంచెం కోకోపీట్ చల్లాను, చూడండి కోకోపీట్ అంతే. ఎంత అంటే సీడ్ మనం పెట్టిన తర్వాత ఆ సీడ్ ఏ సైజు ఉంటుందో ఆ సైజు అంతా పైన మట్టి వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసినాం అనుకోండి అవి జర్మినేట్ అవ్వవు. ఇది చెట్టు చిక్కుడు అండి, చెట్టు చిక్కుడు నాటుతున్నాను ఇప్పుడు. చెట్టు చిక్కుడు మనకు సంవత్సరం పొడవున వస్తుంది, సీజన్తో సంబంధం లేదు, ఎప్పుడైనా నాటుకోవచ్చు. ఈ తెల్లగా చారలాగా ఉన్నది పైకి పెట్టాలి, రౌండ్గా ఉన్నది కిందికి పెట్టాలండి. రెండు వేళ్ళతో ఎంతవరకు పోతుందో అంత చూడండి. సీడ్ ఎంత ఉందో దానిపైన అంత మట్టి వస్తే సరిపోతుందండి. నేను కొంచెం ఎక్కువ పెట్టాను మొక్కలు, అంటే మనకి ఎన్ని జర్మినేట్ అవుతాయో తెలియదు. ఇవన్నీ పాత సీడ్స్ అండి, లాస్ట్ ఇయర్వి. అల్లం నాటుతున్నానండి. అల్లం కూడా చాలా బాగా వస్తుంది మనకు. ఈ కొంచెం లేతగా మొలకల్లాగా ఉంటాయి చూడండి, అటువంటిది తీసి మనం నాటబెట్టుకోవాలి. అల్లం వస్తుంది, పసుపు వస్తుంది. దీనికి మాత్రం పైన కొంచెం మట్టి వేసుకోవాలండి. చూడండి ఇలా నాటుకుంటే సరిపోతుంది. ఇంకొక టబ్ నింపుతున్నానండి. ఇవి ముల్లంగి సీడ్స్ అండి, చాలా చిన్నగా ఉంటాయి, జాగ్రత్తగా పెడుతున్నాను.
ఈ చిన్న సీడ్స్ పైన మాత్రం కంపల్సరీ కోకో పీట వేయండి. కోకో పీట వేసిన తర్వాత అది పైకి లేవకుండా ఉండడానికి కొంచెం మట్టి చల్లండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చాలా రకాల సీడ్స్ మనం ఈరోజు నాటుకున్నాము, అవన్నీ ఎలా జర్మినేట్ అవుతాయో చూడాలి. ఇంకా కొన్ని తోట పనులు ఉన్నాయి, కానీ ఈ ఇంతవరకు మీకు చూపించింది నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.